మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల బస్తీలో కుందారపు రమేష్ అనే వ్యక్తి సింగరేణిలో ట్రామర్గా పనిచేసి 30 ఏళ్ల క్రితం మరణించాడు. ప్రస్తుతం అతని సతీమణి లక్ష్మి తన చిన్న కుమారుడు సహా కూతురుతో కలిసి అదే క్వార్టర్లో జీవనం సాగిస్తున్నారు. అయితే మూడో కొడుకు అయిన కనకయ్య తమను ఇంట్లో నుండి వెళ్లగొట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని లక్ష్మి వాపోయారు. సదరు ఇంటికి వెళ్తే తమపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. రమేష్ కుమార్ ఇల్లు ఉందారు అన్నయ్య మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి పట్టించుకోవాలి. అమ్మని పట్టించుకుంటలేడు, మమ్మల్ని పట్టించుకోవడం లేదు, మా అక్కలని చెల్లెలని ఎవరిని పట్టించుకోవడం కాదు. కొన్ని సంవత్సరాల నుండి అక్యుపై చేసుకుని మమ్మల్ని దౌర్జన్యం చేసి ఆక్యుపై చేసి ఉండాలని, అలా బిడ్డను తీసుకొచ్చి ఉండాలని మమ్మల్ని అంగడి జంగుతాను సార్. మమ్మల్ని పట్టించుకోవాలని కోరుకుంటాను. ఒక బట్ట లేదు, తిండి లేదు, ఈ అక్కకి అనేది ఇవ్వలేదు, ఈ చెల్లె అనేది ఎవరికి ఇవ్వలేదు, ఎవరిని రాణించలేదు ఇంటికి. అన్న లేదు, చెల్లె లేదు, ఇవ్వలేదు. బిడ్డ బిడ్డ బిడ్డలు పిల్లలు కింతయిగా పిల్లలు ఉంటే పిల్లలు ఇద్దరు బిడ్డల దగ్గర ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు అయ్యా. ఇద్దరు బిడ్డలకు అధికారం ఇచ్చి ఇద్దరు బిడ్డల దగ్గర ఉండాలి, మా దగ్గర ఉండేది లేదు ఆయన. మేము ఆయన డబ్బును అడుగుతలేము, ఆయన మేము ఏమి అడుగుతలేము. మమ్మల్ని అందరి లోకల్ అని తిడతాండు, మా ఇల్లు మా కావాలి, మేము అన్ని అన్ని ఆఫీసులలో పోయినాము, వచ్చిన తండ్రులు అలా మీకు నమస్కారం చెప్తాను. నేను అన్ని ఆఫీసులలో పోయి తిరిగి తిరిగి నేర్పడ్డా. మేము కుందారు రమేష్ కుమార్ కన్నాల బస్తీ 2-1-N నా ఇంటి నంబరు. మా అన్నయ్య దౌర్జన్యంగా మమ్మల్ని వెళ్ళగొట్టి ఆక్యుపై తీసుకోవడానికి చూస్తున్నాడు. కాబట్టి దీనిపైన చర్య తీసుకోవాలని ఎంఆర్ ఆఫీస్ వెళ్ళినాం, మండల ఆఫీస్ వెళ్ళినాం, కలెక్టర్ ఆఫీస్ వెళ్ళినాం, ఎక్కడ పెట్టినా స్పందించడం లేదు. నాకు తగిన చర్య తీసుకొని మాకు న్యాయం జరగాలని కోరుతున్నాను.